గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామ శివారులో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య మిస్టరీని పోలీసు బృందం ఛేదించినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితుడు మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామానికి చెందిన దొంతరవేణి బాలయ్యగా గుర్తించామన్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యకు గురైన వ్యక్తి సింగవరం గ్రామశివారు ప్రాంతంలోకి తీసుకువెళ్లి చేతులను చొక్కాతో బిగించి కట్టివేసి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలిపారు. మృతుడి వంటిపై బ్లేడ్లతో గాట్లతో పాటు ఇతర అవయవాలను తీవ్రంగా గాయపరిచినట్లుగా గుర్తించామన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఏలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ట్వంటీ థర్డ్ అక్టోబర్ అవుట్స్కర్ట్స్కి తీసుకొని వెళ్తాడు. సో ఊరు అవుట్స్కర్ట్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని అండ్రెస్ చేసి అతని షర్ట్ నుంచి అతని హ్యాండ్ వెనక టై చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక ట్రయాంగిల్ స్టోన్ని తీసుకొని అతని హెడ్ మీద కొడతాడు. అట్లనే ఆ బ్లేడ్ ఏముంటుంది, బ్లేడ్తోని నెక్కి, స్టమక్కి అండ్ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేస్తాడు. సో దాని తర్వాత మనకి బాడీ దొరుకుతుంది. సో మన రికవరీ అండ్ ఇతని కన్ఫెషన్ మీద ఒకటి 176/2020 302 IPC మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం.